ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రీట్ కెట్లాక్. ఈరోజు మన ప్రయాణం తిరుపతి నుండి తిరుమలకు. మేము బస్సులో కాకుండా బైక్ మీద వెళ్ళాము. చూడండి వాతావరణం అంతా ఎంత ఆహ్లాదంగా ఉంది కదా. ఇటు చూసినా సరే పచ్చదనం చాలా బాగుంది. తిరుపతి నుండి మాకు తిరుమలకి పైకి బైక్ మీద వెళ్ళటానికి 40 నిమిషాలు పట్టింది. ఇక్కడికి మేము చేరుకునేసరికి దాదాపుగా 2 అయింది. చూడండి మా దర్శనానికి ఇంకా 1 గంట మిగిలింది. భోజనం చేసి మేము వెళ్దామని చెప్పి ఈ విధంగా ఇక్కడ లోపలికి మేము వెళ్ళాం. ఇక్కడ అద్భుతంగా ఉందంటే నమ్మండి, చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా దాదాపుగా మేము 1/2 గంట పైనే ఇక్కడ నడిచాము. అయినా సరే నడిచినట్టు కానీ నడిచిన అలసట కానీ మాకు తెలియలేదు. రోజు 1000 మంది అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ మనం ఎటువంటి ఫుడ్ రివ్యూ చేయట్లేదు. ఇక్కడ ఈ పవిత్రమైన ప్రసాదాన్ని అరిటాకులు చక్కగా వడ్డిస్తూ ఉంటారు. రోజు ఇంతమంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తున్నారంటే గ్రేట్ కదా. అమృతం లాంటి ప్రసాదంలోకి ప్రతిరోజు వైట్ రైస్, సాంబార్, చారు, పెరుగు, 1 వేపుడు కూర, స్వీటు వడ్డిస్తుంటారు.
ఈ ప్రసాదం నాకు చాలా ఇష్టం. బెల్లం మరియు స్వచ్ఛమైన నెయ్యితో సాంప్రదాయ పద్ధతిలో చేసిన ప్రసాదం ఇది. అన్నప్రసాదం స్వీకరించడానికి దర్శనానికి మొత్తం 3 గంటల సమయం పట్టింది. తిరుగు ప్రయాణాన్ని మేము మొదలుపెట్టాము. చూడండి, వెళ్ళేటప్పుడు కూడా వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. చూడండి, దారిలో వాటర్ ఫాల్స్ చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. మనం బస్సులో వస్తే చోట కుదరదు, ఇలా బైక్ మీద వచ్చినప్పుడు అలా నించొని మనం ఈ దృశ్యాలని ఆస్వాదించవచ్చు. ఇక్కడ నుండి మేము నేరుగా కపిల తీర్థానికి బయలుదేరాం. కపిల తీర్థంలో దర్శనం తర్వాత స్నానం చేద్దాం అనుకున్నాం. అయితే చూడండి, ఇక్కడ నీటి ప్రవాహం ఎక్కువ ఉంటాన్న స్నానానికి అనుమతించలేదు. వీడియో ఇప్పటిదాకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్.